నమస్కారం, వినగోడి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడి కుటుంబం ప్రజాసేవకు అంకితమన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు సతీమణి, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుడ్ల లీలావతి ఆపరేషన్లు పూర్తి చేసుకున్న వారికి కళ్ళజోళ్ళు పంపిణీ. నూజన్న మండలంలోని మారెలవారిపాలెం గ్రామ సమీపంలో ఆటో బోల్తా, డ్రైవర్ కు గాయాలు. గీతాంజలి స్కూల్ నందు మదర్ చైల్డ్ డ్రెస్ కోడ్ యాక్టివిటీ ఆకట్టుకున్న కార్యక్రమం. ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడి కుటుంబం ప్రజాసేవకు అంకితమని, శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవ అందిస్తారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నస్రాపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్లో శనివారం శివశక్తి ఫౌండేషన్ శంకరకంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళజోళ్లు మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా లీలావతి పాల్గొని కళ్ళజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా 20 ఏళ్లుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, 40 వేలకు పైగా కంటి శుక్ల ఆపరేషన్ చేయించి వృద్ధులకు కంటి చూపు ఇవ్వడం జరిగిందన్నారు. అవ్వా తాతలకు కంటి ఆపరేషన్ చేయించి కంటి చూపుని ప్రసాదించే మహాభాగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించడం మా భాగ్యం అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవలందించడం గొప్ప వరంగా భావిస్తున్నానని అన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు కళ్ళజోళ్లు అందించడం జరిగిందన్నారు. 900 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయించుకున్న అవ్వా తాతలకు కళ్ళజోళ్లు మందులు పంపిణీ చేయటం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె కోరారు. కార్యక్రమంలో శంకరకంటి నేత్రాలయం వైద్యులు డాక్టర్ ఋతుజ, డాక్టర్ దీక్షా గుప్తా, డాక్టర్ బిపిన్ రాహుల్, డాక్టర్ రితిక, సిబ్బంది, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, టీడీపీ నాయకులు పఠాన్ అయ్యూబ్ ఖాన్, పి సురేష్ బాబు, సౌదాగర్ జానీ బాషా, పువ్వాడ కృష్ణ, గంధం సుబ్బారావు, సాహెబా, ఇంకా శివశక్తి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ చేయించుకొని ఇక్కడికి చాలా మంది, దాదాపు 900 మంది పైన విచ్చేస్తారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సూపర్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరు ఎంత సంపాదించినా మనం, ఆంజనేయులు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం తిన్నది మట్టి పాలు, పొరలకు పెట్టింది మన పాలు అని. అది అక్షరాల నిజం. నాకైతే ఆంజనేయులు గారు నాకు గొప్ప బాధ్యత, శివశక్తి ఫౌండేషన్ బాధ్యతలు అప్పచెప్పారు. ఒకవైపు పెద్దవాళ్ళకి ఈ విధంగా మన ఫౌండేషన్ తరఫున దాదాపు 40 వేల మంది మరి కంటి శుక్లాల ఆపరేషన్స్ మన ఫౌండేషన్ ద్వారా చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే ఎన్నో లక్షలు కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రాం చేయడానికి శంకరకంటి హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో, దాదాపు 20 సంవత్సరాల దాకా ఉండో చప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. హాస్పిటల్ యాజమాన్యానికి, మీ డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ చాలా మంది అందరూ పెద్దవాళ్ళు. మీకు చెప్పేది ఒకటే, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఒకరి మీద ఆధారపడే కంటే మనల్ని మనం నమ్ముకొని, ఒకరికి బరువు కాకుండా మన పనులు మనం చేసుకొని, పిల్లలకి బరువు అవ్వకుండా. పిల్లలు చూసే బాధ్యత ఉంది కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. కాబట్టి మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి. దానికోసం మీరు మంచిగా మంచి మనస్సుతోటి భగవంతుణ్ణి నమ్ముకొని చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా అది దండగే. ఆరోగ్యం లేకపోతే ఉపయోగమే ఉంది?
అవి అనుభవించే ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కొన్ని కోట్లతో సమానం, అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నూజర్ల మండలంలోని మారెలవారి పాలెం గ్రామ సమీపంలో శనివారం ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ అతివేగంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో ముళ్ళమూరు మండలం పూరిమెట్ల గ్రామానికి చెందినదిగా గుర్తించారు. వినుకొండ కొత్తపేట గీతాంజలి స్కూల్ నందు మదర్ చైల్డ్ డ్రెస్ కోడ్ యాక్టివిటీ నిర్వహించగా పలువురు తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్స్ ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి మాట్లాడుతూ, చిన్నారులను కేవలం పాఠశాలకు పంపడం మాత్రమే తల్లుల బాధ్యత కాదు, కానీ ప్రతి ఒక్కరు పాఠశాలలో భాగస్వాములు కావాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము అని, ఇంత మంది తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలలో భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. విద్యార్థులు మరియు వారి తల్లులు ఒకే రకమైన డ్రెస్సులు ధరించి పాఠశాలకు రావటం వలన ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. అనంతరం జరిగిన పలు ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు, కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణమునకు స్థానిక పట్టణ వాస్తవ్యులు ఎస్కే మహబూబ్ బాషా మాస్టర్ జ్ఞాపకార్థకంగా కుమారుడు షేక్ జానీ నిర్మాణమునకు 1,100,116 రూపాయలు ఆలయ కార్యనిర్వాహక అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రికి అందజేశారు. వారు మాట్లాడుతూ, నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అదే విధంగా ఎంతో మందికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న ఆశ్రమ నిర్మాణానికి మా నాన్నగారి పేరు మీదుగా ఇక్కడ అవకాశం కల్పించినందుకు ఆలయ సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జానీ, అదే విధంగా ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ సేవకులు జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, వెంకటేశ్వర్లు, రాము, మహిళా భక్త బృందం, వై నాగలక్ష్మి, భ్రమరాంబ, కృష్ణవేణి తదితర భక్త బృందం పాల్గొన్నారు. వినుకొననే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.